ट्रेजर चाला बहुत आरआर सिनेमा अने सिनेमा कावाल्सिंदि एंटंटे साउंड एफेक्ट शॉर्ट कट करेक्ट गा बागा चेयटं जरिगिंदि रियल गा मी दैय्यं मंचि दैय्यमे उन्नट्टुंदि एंदुकंटे दैय्यानिकि कावाल्सिंदि ऐ बॉल आ वैट्नेस बागुंडालि दांट्लो बागा कांसंट्रेट चेसावु అమ్మాయి బాగుంది ఎందుకంటే నేను ఈ మధ్య అన్ని దెయ్యాల సినిమాలే చేస్తున్నాను నాయ కూడా అన్ని దెయ్యాలే వరుసగా ఎందుకంటే చంద్రకళ పిశాచి మయూరి వరుసగా ఇలాగా కానీ ఇదొక ఎందుకంటే హారర్ సినిమాలు బాగా ఆడుతున్నాయని స్టార్ట్ అయిన తర్వాత వరుసగా అన్ని హారర్ సినిమాలు రావటం అనేది సినిమా ఇండస్ట్రీలో ఏ ట్రెండ్లో హిట్ వస్తే ఆ ట్రెండ్లో కంటిన్యూ అవటం అనేది మామూలుగా పరిపాటి డెఫినెట్గా పల్లా రాయల్ బాగా చేసావు ఈ ప్రొడ్యూసర్కి నువ్వు గుడ్ ప్రోడక్ట్ ఇచ్చినట్టే నేను ఫీల్ అవుతున్నా అలానే సురేష్ నీ కంపెనీ ద్వారా ఆడియో రిలీజ్ చేస్తున్నావు నీకు మంచి సక్సెస్ రావాలి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి మంచి పేరు వచ్చి ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిచాచిని జీవించినట్టుగా హీరోయిన్ జీవించారు కాలింగ్ బెల్ అంటే నిజంగా కూడా భయం వేస్తుంది మంచి ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అనిపించింది అంటే ప్రమో చూస్తే పన్నా రాయల్ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసినా కూడా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు అసూద్ ప్రొడ్యూసర్ గారికి ఆయనకు ఏంటంటే అనూద్ మంచి డబ్బులు రావాలి తనకి ఈ సినిమాని అంటే ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలని కూడా ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక సీజన్ నడుస్తూ ఉంది అంటే భూతాలు దయ్యాలు ఇలాంటి హర్రర్ బేస్డ్ ఫిలిమ్స్ సీజన్ జరుగుతూ ఉంది దీన్ని ప్రేక్షకులు చూసి ఆదరించి ఇంకా మంచి మంచి చిత్రాలు తీసే ఒక ధైర్యాన్ని ప్రొడ్యూసర్స్కి ఇవ్వాలి డైరెక్టర్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ముఖ్యంగా హేమాస్ మీడియా మా సురేష్ బాబు గారు నాకు అత్యంత ఆప్తుడు తను ఈ చిన్న చిన్న సినిమాల యొక్క చిన్నవి పెద్దవి అన్నీ ఆడియోస్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అలాంటి అంటే రిలీజ్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తా ఉన్నారు సురేష్ బాబు గారు తన హేమాస్ మీడియా ద్వారా ఈ ఆడియో ఈరోజు నుంచి మార్కెట్లో ఉంటుంది ఒక సినిమాకి ఒక ప్రమోషన్గా మారిపోయింది ఆ ప్రమోషన్ని మనం జనాల్లో తీసుకెళ్తానికి ఆ ప్రమోషన్ ఒక కార్యక్రమాన్ని కూడా అందంగా డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రొడ్యూసర్కి ప్లస్ ఆ ఆడియో కంపెనీకి ఉంది సురేష్ ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి రోజు వచ్చేవాడు ఇప్పుడు రావటం మానేశాడు ఎందుకంటే బిజీ అయిపోయాడు మాకు కూడా అదే కావాలి
ఎందుకంటే రోజు మా ఆఫీస్కి వస్తే మాకు కూడా తలకాయ నొప్పి. అందుకని తను ఇట్లానే ఎక్కువ ఆడియో రిలీజులు చేస్తూ ఉంటే మాకు రెండు విధాల లాభం. ఒక మంచి మనిషి చిన్న నిర్మాతలకి ఆడియో ఫంక్షన్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు, రెండోది మా పని మా చేసుకోవటానికి మాకు టైం ఇచ్చినట్టు. అలాగే కాలింగ్ బెల్, ఇంతకుముందే కాలింగ్ బెల్ ఏమండి మీ మోగితే ఏంటి అది అని అందరూ అన్నారు. నా అదృష్టం కొద్ది ఏంటంటే మా ఇంట్లో ఇంపోర్టెడ్ కాలింగ్ బెల్ పెట్టుకున్నాను. అది ఓన్లీ రాత్రి 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి వచ్చి కొడితేనే కాలింగ్ బెల్ మోగుతుంది. అప్పు వాళ్ళు వస్తే మోగదు, పోలీస్ వాళ్ళు వస్తే మోగదు, తర్వాత ఎవరన్నా చుట్టాలు వచ్చినా మోగదు. ఓన్లీ 16 ఇయర్స్ గర్ల్ తలుపు వచ్చి కొడితేనే మాకు వినపడుతుంది, మేము తలుపు తీస్తాం. దాని ఖర్చు సుమారుగా 5 లక్షలు అవుతుంది సంవత్సరానికి. అంటే సింపుల్ అండి, ఏం లేదు, ఒక వాచ్మెన్ పెట్టుకున్నాను, వాడు వచ్చి బిల్లు కొడతాడు, మిగతా వాళ్ళు వస్తే అడు కొట్టే కొట్టాడు, ఆ బిల్లు ఎక్కడుందో వాడికే తెలుసు ఇది. సో అలాగే ఈ కాలింగ్ బెల్ సినిమా కూడా మన గోల్డెన్ టైం వాళ్ళకి ఒక మంచి కాలింగ్ బెల్ అయ్యి వాళ్ళకి ఈ సినిమాతోటి గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలని, వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి నిర్మాతగా ఎదగాలని, వాళ్ళు పబ్లిసిటీ సినిమా చేయటం కాదు పబ్లిసిటీ ఎలా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారో అనేది కూడా ఆలోచించాలని వాళ్ళందరికీ ఆ టీం మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ ఆడియోని లాంచ్ చేస్తున్న కంపెనీ హేమాస్ మీడియా సురేష్ గారు నాకు అత్యంత ఆప్తులు. ఎందుకంటే చిన్న సినిమాలు వాళ్ళ కష్టపడుతున్న సమయంలో చిన్న సినిమాల ఆడియోని ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, అలాగే చిన్న సినిమాలను థియేటర్ల దగ్గరికి ఎలా తీసుకెళ్తాలి అని నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి. డెఫినెట్గా సురేష్ గారు మీరు చేసే ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలని, మీరు ఇంకా మరిన్ని చిన్న సినిమాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటించిన రవివర్మ గారు, అలాగే హీరోయిన్గా నటించిన మమతా గారు, వారితో ప్రీవియస్గా నేను పంచముఖి సినిమాలో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. రవివర్మ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అలాగే డైరెక్టర్ పన్నా రాయల్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ చిత్రంలో నటించిన అందరూ నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ఫ్రమ్ ది బిగినింగ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఫ్రమ్ ది డైరెక్టర్ టు ది లైట్ బాయ్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హారర్ థ్రిల్లర్ సినిమాల జోరు నడుస్తుంది, జనాలు ఎక్కువ ప్రేమించడానికి నవ్వడానికి అంటే కూడా భయపడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, థ్రిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన చంద్రకళ కానీ పిశాచి కానీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి. ఏ కావాలో చాలా సినిమాలు వస్తున్నాయి, ఆ కావాలోనే వచ్చే ఈ కాలింగ్ బెల్ సినిమా కూడా ప్రేక్షకుల్ని బాగా భయపెట్టి మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో నా ఫ్రెండ్ రవివర్మ ఒక మెయిన్ లీడ్ చేయడం నాకు చాలా హ్యాపీ. ఈ సినిమా అఫ్కోర్స్ షూటింగ్ చేస్తున్నప్పటి నుంచి ప్రతి విషయం నాతో షేర్ చేస్తాను అన్నాడు. తనకి ఇది ఒక రైట్ ఫిల్మ్ అవుతుంది, తనలో ఉన్న ఆల్ స్కిల్స్ అన్నీ బయటకు తీసుకొచ్చే సినిమాకి సరిగ్గా పడలేదు, కానీ కొన్ని స్కిల్స్ని సినిమాని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. కాలింగ్ బెల్ ఈ ఫంక్షన్ ఇంతవరకు రావడానికి, ఇలా ఆడియో రిలీజ్ కావడానికి కారణమైన సురేష్ బాబు గారికి, అలాగే ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్న పన్నా రాయల్, మేము ఇద్దరం ముందు ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం డైరెక్టర్ అనేసరికి చాలా అందరికీ తీసిందో చాలా టెన్షన్స్ ఉంటాయి. ఈ సినిమాని ఒక సినిమాని ఆడియో కంప్లీట్ చేసి ఆడియో ఫంక్షన్ వరకు తీసుకురావడమే చాలా పెద్ద విషయం. సో అక్కడే తను డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు. ఈ సంస్థ 1 రూపీ నుంచి స్టార్ట్ అయింది, అందరూ నన్ను బాగా బ్లెస్సింగ్ చేస్తున్నారు, కోటల్లోకి వెళ్ళాలని ఖచ్చితంగా వెళ్తుందండి. ఏదైనా 1 నుంచే స్టార్ట్ అవుతుంది, 1 నుంచే నాకు మా అందరు నాయనగారు మా సపోర్ట్ ఉన్నారండి, సక్సెస్ ఎప్పుడు వస్తుందండి. నేను చూస్ చేసుకునే ఆడియో కూడా ఎలా ఉంటుందంటే బెస్ట్ అవుట్పుట్ ఉండాలండి, ఎందుకంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి బాగుందండి, నేను ఫీల్ అయితేనే బయట అందరూ ఫీల్ అవుతారని ఫీల్ అయ్యే వ్యక్తి నేను. నాకు చాలా వచ్చాయండి, నేను ఏమన్నానంటే ఆడియో ఊరికేదో సింగిల్ ట్యూన్స్లో అలా అలా చేసుకుని వస్తున్నారు, ఇలా చేస్తే బయట జనాలు వినరండి, కంపెనీ గుడ్ విల్ కూడా వెళ్ళిపోతుందని చెప్పాను. నేను ఇప్పుడు వచ్చిన కాలింగ్ బెల్ బ్యూటిఫుల్ ఉందండి, అసలు నేను ఫస్ట్ ఆ పోస్టర్ మా ఇంట్లో తీసుకెళ్ళి పెట్టానండి. ఫస్ట్ చేసినప్పుడు మా పిల్లలిద్దరు భయపడిపోయారండి, మార్నింగ్ లేచి చూసి వెళ్ళబడి తీసాడు అది ఫస్ట్ అన్నారు. నేను అన్నాను మనం చేస్తున్నాం కదా అంటే
అంత డేంజర్గా ఉంది కదా అంటే నిజంగా ఇలా ఉంటుందా దెయ్యం అంటే అన్నారు. లేదు సినిమాలో చూస్తే ఉంటుంది అంటే పిల్లలు కదా భయపడతారు కదా అంటే వాళ్ళని భయపెట్టింది అనమాట. అంటే ఖచ్చితంగా చిన్నపిల్లలకి ఇంపాక్ట్ అయింది అనుకోండి అది చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి అందరికీ. సో కాలింగ్ బెల్ చాలా బాగుందండి. పన్న దీనికోసం చాలా కష్టపడ్డాడండి. తను బాలీవుడ్లో కూడా చాలా చోట్ల వర్క్ చేసి వచ్చాడు. నాకు 2-3 మంత్స్ నుంచి చెప్తాను అన్న ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అన్న. నేను మనకి ప్రసాద్ లేవు చాలా బాగుంటుంది అక్కడ చేస్తే. మన గెస్ట్లు ఎప్పుడు మన దగ్గర మన వెనకాల ఉంటారు మనకి విఐపీలు. సో ప్రెస్ ఎప్పుడు మనతోనే ఉంటుంది అక్కడ చేయడం చాలా బాగుంటుంది అనుకుని ఈరోజు పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఇది ఎప్పుడో చేయాల్సింది బట్ టైం ఈరోజు కుదిరింది మాకు. బట్ నిజంగా చెప్తాను అండి కాలింగ్ బెల్ చాలా బాగుందండి. మీరు ట్రైలర్ చూసారు కదా ఖచ్చితంగా కళ్యాణం తీసిన సినిమాలు అన్నీ హిట్ అయినాయి మధ్యకాలంలో. పిశాసి మనకు మనం లేటెస్ట్గా అన్ని సినిమాలు కూడా ఎందుకన్నా అంటే హర్రర్ చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి మైండ్లోకి ప్రతి ఒక్క. శ్రీ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్, రవి గారు థ్యాంక్ యూ సో మచ్, వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ, రాధాకృష్ణ గారు పేరు పేరున ఇలా నాగు పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము మా మైండ్లో తిరిగేవన్నీ మేము చెప్తే కంటే వారు చెప్తే బాగుంటుంది మీ దాకా వస్తుంది. కళ్యాణ్ గారు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఒక కెమెరా తీసుకుని సినిమా షూట్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఓకే, మీడియోక్రిటీ అందరికీ అలవాటు అయిపోయింది. అంటే ఒక మాదిరిగా కనపడితే చాలే లేదు, నేను కనపడితే చాలే అని నేను ఏ రోజు కూడా ఏ సినిమా చేయలేదండి. ఫస్ట్ సినిమాలో కనిపించాలి అంటే నాకు ఎక్కడో అరే ఇదేదో కొద్దిగా ఎనర్జెటిక్గా ఉంది ఎక్కడో క్రైటీరియా నాకు డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ఆ ఒక్క పాయింట్ నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఈరోజు. అటు అప్పుడు బొమ్మరిలు కానీ రాఖీ కానీ వెన్నెల కానీ క్లాస్మేట్స్ కానీ ఇవన్నిట్లో నేను చేసిన వాటిలన్నిటిలోనూ ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. క్యారెక్టర్ సరిగ్గా ఉంటుంది ఒక ఒక మంచి పిక్చర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ ఎలా ఉన్నా పిక్చర్ చాలా బాగుండాలి. అలాగా పన్న నాకు దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు రవి గారు దీనిలో మీరు మెయిన్ లీడ్ చేస్తారా, నేను మెయిన్ లీడ్ అదేంటి పన్న నన్ను ఎందుకు అడుగుతున్నాను మీరు, జనరలీ ఇప్పటివరకు నాకు ఏది మెయిన్ లీడ్ రాలేదు కదా. అంటే 1-2 చేశాను ఎప్పుడో ముందు బట్ ఇట్ హాజంట్ వర్క్. సో పన్న ఏంటి నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే లేదు సార్ ఒకసారి మీరు ఫస్ట్ కథ వినండి అంటే సరే సరే ఓకే ఫైన్ కథ చెప్పండి అంటే ఆయన నన్ను లొకేషన్కి పిలిచారు కథకి. లేదు ఎక్కడైనా కలుద్దామంటే లేదు లొకేషన్లో అయితే బాగుంటుందని. సో ఐ వెంట్ దేర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అనుకోకుండా అక్కడ హీరోయిన్ అది రిహర్సల్ చేస్తున్నట్టుంది అలా జుట్టు ఇలా విరబోసుకుని బయటకు వచ్చింది అనమాట అక్కమని నేను భయపడ్డా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆయన ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ ఒక 10 హీరోస్ని కలిసారంట. వాళ్ళు ఓకే చెప్పారు కానీ స్టిల్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ హిస్ మైండ్ బికాస్ అలాంగ్ విత్ ద గ్లామర్ ఒక హీరోతో పాటు ఆయనకి కావాల్సిన పర్ఫార్మెన్స్, దే ఆర్ ఆల్సో గ్రేట్ పర్ఫార్మర్స్ బట్ ఆయనకి కావాల్సిన పర్ఫార్మెన్స్, ఆయనకి కావాల్సిన అర్థం ఐ మీన్ అర్థం చేసుకునే ఆయన స్టోరీని ఆయన ప్రెజెంటేషన్ అర్థం చేసుకోగలిగింది నేనంట. సో థ్యాంక్ యూ సో మచ్ పన్న ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను నాకు చాలా ఇష్టమైంది వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే యాక్టింగ్ కంటే ఎక్కువ ఇష్టం నాకు డాన్స్ అండి. నేను కథక్ ట్రైన్ డాన్సర్, ఒక 2-3 ఇయర్స్ ఎప్పుడు వచ్చినప్పుడు నేర్చుకున్నాను బట్ ఆ తర్వాత ఎప్పుడు డాన్స్ చేసే ఆపర్చునిటీ నాకు సినిమా పరంగా దొరకలేదు. అఫ్కోర్స్ కాలేజ్లో అయినా నేను బాగానే చేసేవాడిని. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సాంగ్ నిజంగా. సో ఎనీవే ఒక్క ఈ చాలా హారర్ ఫిల్మ్స్ వస్తున్నాయి అన్ని యూనో కళ్యాణ్ గారు చెప్పినట్టు బాగా ఆడుతున్నాయి ఈ మధ్య. అయితే ఇంకా ఎన్ని రావచ్చు అనే దానికి లిమిట్ లేదండి బికాస్ హారర్ క్రియేట్ చేయటానికి ఒక సోల్ ఉంటే చాలండి, ఆత్మ ఒక చిన్న ఫైర్ అది ఉంటే రకరకాల స్టోరీలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ఈ కాలింగ్ బెల్లో ఇలాంటి స్టోరీని మాత్రం మీరు చూడలేదు, ఇలాంటి దెయ్యాన్ని చూడలేదు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక సపోజ్ థ్రిల్లర్ కాదండి ఇది, ఇట్స్ నాట్ లైక్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఏం లేదు, భయపడతారు అంతే. భయపడి చాలా సీట్ ఎడ్జ్ మీద కూర్చుంటారు అనమాట. దిస్ ఇస్ లైక్ ఒక మ్యాడ్ డాగ్, ఒక పిచ్చుకొక్క అక్కడ ఉందంటే ఇప్పుడు మీరు వెళ్ళాలి దిగి గేట్ దాటి అక్కడికి వెళ్ళాలి, కుక్క ఉంది ఏం చేయాలి, అలా ఉంటుంది అన్నప్పుడు పరిస్థితి. ముందుకు వెళ్ళారు వెనక్కి వెళ్ళారు టైప్లో. సో సినిమా అయ్యేదాకా అలాంటి టెన్షన్ని పన్నా హాస్ క్రియేటెడ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పేరు మమతా రాహుల్. కాలింగ్ బెల్ ఇప్పుడు మీరు ఏం ట్రైలర్ చూసారు ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే, సినిమాలో ట్విస్టుల పైన ట్విస్టులు ఉన్నాయి. ఈ సినిమా చేసేటప్పుడు నేనే చాలా భయపడ్డాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు అంతగా తెలుగు రాదు, నేను చేసిన మొదటి సినిమా కాలింగ్ బెల్.
బట్ రిలీజ్ అవుతున్న థర్డ్ సినిమా కాలింగ్ బెల్. ఈ సినిమా వల్లే నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ పన్నా సార్, ఫస్ట్ టైం నాకు తెలుగులో డబ్బింగ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నా రోల్కి నేనే డబ్బింగ్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు కాలింగ్ బెల్లో విశాలి అనే నా రోల్. ఏం చెప్పాలని తెలియట్లేదు. నేను ఇప్పుడు ఏమీ చెప్పను ఎందుకంటే 1 వీక్ తర్వాత మీరే సినిమా చూస్తారు. నా లాస్ట్ సినిమా పంచముఖి చూసి అందరూ నాకు బాగా అప్రిసియేషన్ ఇచ్చారు. మోస్ట్లీ ఈ సినిమా చూసి ఇంకా 200% అప్రిసియేషన్ రావచ్చు అని అనుకుంటున్నాను. అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ ఇచ్చారు. పన్నా సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ సార్ అన్వర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మూవీ నిజంగా ఈ మూవీకి నేను డబ్బు పెట్టి చేయలేదండి. నిజం చెప్పాలంటే ఈ మూవీలో నా ప్రాణం అంతా పెట్టాను. ఫస్ట్ టైం నేను ఈ మూవీ చూస్తున్నాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఆఫ్టర్ రిలీజ్ మీ సక్సెస్ మీట్లో మీ ముందుకు వచ్చి నేను మళ్ళీ మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ పన్నా ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఐ న్యూ వెన్ ఐ కేమ్ ఫర్ ఆడిషన్ ర్యాండమ్లీ, ఇన్హోనే బోలా కి ఇన్హోనే ఆల్మోస్ట్ 500 అబవ్ ఆడిషన్ లే రఖే థే, అండ్ ఐ థాట్ టు మై సెల్ఫ్ ఓ షిట్ ఐ థింక్ ఐ షుడ్ గో బ్యాక్. బట్ వెన్ ఐ గేవ్ ద ఆడిషన్ హీ వాస్ జస్ట్ లుకింగ్ ఇన్ టు మీ. ఐ వాస్ లైక్ పతా నీ కిత్నా గందా కర్ దియా మైనే, అండ్ దెన్ హీ వాస్ లైక్ యూర్ డన్. ఐ యాక్చువల్లీ పిన్చ్డ్ మై సెల్ఫ్ ట్వైస్ అండ్ ఐ సెడ్ ఆర్ యూ షూర్, అండ్ దట్ వాస్ ద డే అండ్ టుడే ఇస్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఈ మూవీలో మంచి అవకాశం అండి. మంచి లీడ్ రోల్ వన్ ఆఫ్ ద హీరో ఇచ్చి పన్నా సార్ గారు నాకు చూడంగానే సంకీర్తి క్యారెక్టర్ నువ్వే చేయాలి, ఇందులో మంచి ఎనర్జెటిక్ టోల్ ఉంది, సో ఆ వైబ్రేషన్స్ని ఇలా ఉన్నాయని చెప్పి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. సో ఖచ్చితంగా అండి థియేటర్లో నా క్యారెక్టర్ చాలా బాగా మీకు నచ్చుతుందని, సో సినిమా కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నానండి. ప్లీజ్ 21న థియేటర్ రిలీజ్ అయ్యే ఈ సినిమాని పైరసీ లేకుండా స్ట్రైట్గా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కాలింగ్ బెల్ చూసి ఇది బాగలేదు అని ఏదన్నా నోట్ ఏదన్నా ఎవరన్నా ఒక్కరైనా సరే బాగలేదు అని థియేటర్ బయటకు వస్తే నేను నెక్స్ట్ సినిమా తీయనండి. ఇది మాత్రం డ్యామ్ షూరు. ఇంకొక విషయము, పన్నా రాయల్ మూవీ చేశాడు అంటే కాలింగ్ బెల్ నాకు తెలుసు అండి, అది అందరు చెప్పేశారు, రివ్యూ కూడా వచ్చేసింది బాగుందని. పన్నా రాయల్ మూవీ చేశాడు అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక బయ్యర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక 1 రూపీ లాస్ అతని పాకెట్ నుంచి అయ్యింది అంటే ఆ రోజే నా లాస్ట్ మూవీ అండి. అది నేను ఆపేసి టెక్నికల్గా నా గ్రాఫిక్స్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను. అది మాత్రం డ్యామ్ ష్యూర్ అండి, అది కూడా చెప్తున్నాను. ఇక కాలింగ్ బెల్ క్యాస్ట్ గురించి చెప్తానండి. క్యాస్ట్ గురించి నేను ఒక 9-10 మెంబర్స్ కాదండి 9 మెంబర్స్ హీరోస్ దగ్గరికి వెళ్ళాను. అందరూ ఓకే చెప్పారు. కొంచెం బడ్జెట్ దగ్గర ఒక 2-3 డ్రాప్ అయ్యారు, మిగతా వాళ్ళు స్టోరీ నచ్చి ఓకే చేశారు. కానీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ నా క్యాస్ట్కి హీరో అయితే ఆ ఇమేజ్ వేరే ఉంటుంది. ఎట్లా మెయింటైన్ చేయాలి అనే టైంలో వెతికే టైంలో రవి గారు నాకు కనపడ్డారండి. నేను లొకేషన్ తీసుకెళ్ళి ఇది ఇది సార్ స్టోరీ అని చెప్పాను. ఆ క్షణమే ఓకే చెప్పారు. ప్లస్ నేను చేస్తున్న పన్న కాలింగ్ బెల్ 1 కాదు, కాలింగ్ బెల్ 2 కూడా చేస్తున్నాం మనము అని చెప్పి అన్నారు. అలానే మమతా రాహుత్ ఫస్ట్ హాఫ్ ఈ మూవీలో జరిగే స్టోరీ ప్రతి ఇంచు నిజంగా జరిగిన ఇన్సిడెంట్. అది ఒక టీచర్కి జరిగింది, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూపించాను ఇక్కడ. మమతా రాహుత్ చేసిన పర్ఫార్మెన్స్కి సమ్మేట గాంధీ గారు ఉన్నారండి మా మూవీలో. నేను మానిటర్లో కూర్చొని ఉన్నాను, చూస్తూ నాకు కొంచెం హెయిర్ ఇట్లా లేచిందండి.